మిగతా సెక్షన్ ఆఫ్ మీడియా అంతా అట్లాగా. వాళ్ళు వాళ్ళ వాళ్ళ నాయకులు చేస్తున్న వెదవు పనుల్ని సమర్థించుకునే పనుల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ జనాల్ని ఎందుకు రెచ్చగొట్టామని సాక్షిని అడగచ్చు, అలాగే జగన్ అడగచ్చు, ఎందుకు మీ వాళ్ళు జెండాలు ఊపి రెచ్చగొడుతున్నారు ఆ మాట అనేటువంటి హక్కు ఉంది. సేమ్ టైం ఇట్లా ఎట్లా చేస్తున్నాం అని అడగాల్సిన బాధ్యత కూడా ఈ దీని మీద కూడా ఉంది కదా, తెలుగుదేశాన్ని కూడా. ఇంకా పైగా పార్టీ శ్రేణులు ఉత్సాహంతో రెచ్చిపోయారు. ఇది పార్టీ శ్రేణులు అందరూ కలిసి వాళ్ళు రెచ్చగొట్టబట్టి రెచ్చిపోయారంట. వాళ్ళు రెచ్చగొట్టాలనుకుంటే నాలుగు బాంబులేరా, ఊరకనే నా నాలుగు రాళ్ళు వేసేసి రానని కొట్టని అడుగుతారా వాళ్ళు? కొట్టడం దగ్గరకు వస్తే వీళ్ళకంటే పవర్ఫుల్ గానే ఉంటారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. పోలీసు వాళ్ళు కలుచుకుంటే ఎంతసేపు వీళ్ళకి ఎన్ని తలకాయలు పగిలేయి? కానీ కింది స్థాయి నాయకులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు పొంగునీరు పుడింగి పట్టాబులు అంటే ఆల్రెడీ ఎప్పుడు అనేసారు, ఎరా పోరా నా కొడక. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా నా కొడక అని ఆయన అన్నారు, చెప్పు చూపించారు, చెప్పు తీసుకు కొడతాను ఇవన్నీ అనేసారు. కానీ ఇప్పుడు వాళ్ళతో సమానంగా లేదంటే అంతకు మించి మాట్లాడితేనే రాజకీయం అని చెప్పి చంద్రబాబు గారు అనుకుంటున్నారా? అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారా? పదవి వ్యామోహమా లేదంటే పదవి రాదనే భయమా ఈ వ్యాఖ్యలకి కారణం? రెండోదే. ఎందుకు అంటే నేను బాగా అక్కడ అంటే తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మకమైన విలువలతో కూడిన పార్టీ అని భావించే వాళ్ళలో మొట్టమొదటి నేను. ఇప్పుడే దిగజారిపోతున్నాయి అన్న బాధే నాకు. ఎందుకు అంటే 2014 చంద్రబాబు గారి గెలుపు వెనకాల ఉన్నది 2004 ముందు బాబు పరిపాలన. 2004 ముందు వ్యవస్థలు సంకనాకిపోతుంటే ఆ టైంలో తనున్నటువంటి సందర్భంలో